తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చూపెట్టిన రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రివర్గానికి ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని ఆరోపించారు. మార్పు కోసం ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించారన్నారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, ముఖ్యంగా ఇంద్రవెల్లి స్మారకవనాన్ని ఏర్పాటు చేసి ఆదివాస గిరిజనుల హక్కులు కాపాడాలని కోరారు. ఇక ఆదివాసుల ప్రధాన సమస్య అయిన పోడు భూములకు పట్టాలు, మారుమూల గ్రామాలకు రోడ్డు, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్న ఆశ ప్రజల్లో ఉందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని కోరారు.